చిన్నతనంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కావాలనుకున్నా అంటూ మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఎఫ్ఎం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కాలర్ అడిగిన ప్రశ్నకు తన మనసులో మాటను బయటపెట్టారు. ఐదారేళ్ల వయసులో తన తల్లి తాత అడిగితే కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ అవుతానని సమాధానమిచ్చానని అన్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ చెయ్యెత్తితే అందరూ ఆగిపోతారని, అందుకే ట్రాఫిక్ పోలీస్ కావాలి అనుకున్నానని అన్నారు. అయితే తర్వాతి కాలంలో సినిమాలు చూసి ఐపీఎస్ కూడా కావాలనుకున్నా అన్నారు. కాలానుగుణంగా తన అభిరుచి మారిందని అన్నారు కేటీఆర్. మంచి క్వశ్చన్ మంచి క్వశ్చన్ కాదా, నేను చెప్తాను నువ్వు చెప్పు. మీ నాన్నగారు మొదటి నుంచి పొలిటీషియన్ కదా, సో చిన్నప్పటి నుంచి ఆయన ఇంపాక్ట్ ఎలా ఉండేది, ఆయన చిన్నప్పుడు మీరేం కావాలనుకునేవారు పొలిటీషియన్ కాదు? యాక్చువల్లీ నేను చెప్తే నువ్వు నమ్మవు. నేను చిన్నప్పుడు ఐదారేళ్ళు ఉన్నప్పుడు మా తాత మా అమ్మ అడిగితే నువ్వేమవుతావురా పెద్దోడికి అంటే నేను ట్రాఫిక్ పోలీస్ అవుతాను చెప్పాను. ఎందుకంటే అంటే ఆయన ఇట్లా చేయి పెట్టేస్తే, చేయడం పెడితే ట్రాఫిక్ మొత్తం ఆగిపోతుంది కాబట్టి ట్రాఫిక్ పోలీస్ అవుతా అని చెప్పేటోని. కొద్దిగా పెద్దగా అయినాక అప్పుడు 10th లో 11th లో అప్పుడు నాగార్జున మూవీ ఒకటి వచ్చింది రక్షణ అని, అందులో నాగార్జున ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. సో అది చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయి నేను మొత్తం 11th క్లాస్ లో ఏమవుతావు నువ్వు అని రాస్తారు కదా ఆటోగ్రాఫ్లు అవి బుక్ లో, అందులో మొత్తం నా పేరు ఇంకా నేను రాసి నేను ఐపీఎస్ అవుతానని రాసిన. సో అట్లా ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది బ్రో. కాకపోతే మొదలు మాత్రం ట్రాఫిక్ పోలీస్ అనేది గోలు. ఇప్పుడు కాకపోతే ట్రాఫిక్ పోలీసులు అప్పుడప్పుడు నా కోసం కార్ల ట్రాఫిక్ ఆపుతున్నారు. సో ఇట్స్ యాక్చువల్లీ నైస్ సార్ట్ ఆఫ్ లూప్ అనమాట. అయితే నాకు ఓటేసేయాలి. థ్యాంక్ యూ సంతోష్.